कार्मिक दिनोत्सव संबरालनु टीआरएस पार्टी पट्टण अध्यक्षुडु चंदु नागेश्वरराव आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। सूर्यापेट जिल्ला कोधाड पट्टणंलो कार्मिक दिनोत्सव संबरालु टीआरएस पार्टी पट्टण अध्यक्षुडु चंदु नागेश्वरराव आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। इट्टि कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा स्थानिक एम्मेल्ये बोल्ल मल्लय्य यादव पाल्गोन्नारु। పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో జోష్ నింపుతూ జెండా ఎగరవేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ పార్టీల అన్ని సంఘాల కార్మికులకు కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు। ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఎన్నో ఏళ్లుగా శ్రామిక సంఘీభావ చిహ్నంగా జీవనాన్ని ఆకాంక్షిస్తూ మేడేను జరుపుకుంటున్నామన్నారు। దేశంలో మతతత్వం పెట్టుబడిదారి రాజ్యంతో కార్మికులకు కర్షకులకు ఆదాయాలు పెరగకపోగా పెట్టుబడిదారుల ధనదాహార్తి కోసం ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు। ప్రజల సంక్షేమాన్ని కాలరాస్తున్నారని తెలిపారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్త శుద్ధితో పని చేస్తుందని తెలియజేశారు। కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తున్న ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే। సరైన వేతనాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కలిగించాలనే ఆలోచనతోని ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మే 1వ తారీఖున జరుపుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతాం। అన్ని దినాల్ని వారానికి 6 రోజులు చేసి ఒక రోజు సెలవుగా ప్రకటించడంతో పాటు 8 గంటలు చేయడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగులకు ఏ రకమైతే వెసులుబాటు వసతులు ఉంటాయో ఆ రకమైన వసతులను అన్నిటి కూడా కలిగించాలని చెప్పి బీమా సౌకర్యం గాని వైద్య సౌకర్యం గాని పడుతున్న కష్టాలు తగ్గట్టు కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నా గానీ కార్మిక సంఘాలందరూ కూడా ఎప్పటికప్పుడు విజ్ఞాపనలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కార్మికులకి ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా అందరినీ పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చేయాలనే ఆలోచనతోని తెలంగాణ ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా అనేక సంవత్సరాల్లో ఎంతో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులుగా చిత్రీకరించింది చేసింది। అదే క్రమంలో రేపు రానున్న భవిష్యత్తులో కార్మికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని వారికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరపున మీ అందరికీ ఆమిస్తూ సెలవు। సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్। డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఆధ్యాత్మిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను। అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు। 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు। సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ। కాంటాక్ట్ నంబర్ 8121678234 9700970100।